తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో అది 37వ రోజుకు చేరుకుంది. సో మొన్న జరిగినటువంటి వాదనలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ రాజేశ్వరరావు ఏదైతే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఏంటంటే, చట్టబద్ధత లేనటువంటి ఆర్టీసీని మీరు ఎట్లా ప్రభుత్వంలో నుంచి తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తారో అనేది. కానీ ఇక్కడ కార్మికులు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, టెక్నికల్గా ముందుకు వెళ్తే కనుక చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అతను ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం 33% వాటా ఉంటే కనుక ఒకవేళ ఏపీఎస్ఆర్టీసీని రెండు భాగాలుగా చేస్తే కనుక, అంటే టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ఈ రెండు భాగాలు చేస్తే కనుక కేంద్ర ప్రభుత్వం వాటా 33% కాస్త 15 నుంచి 16% వరకు వచ్చేస్తుంది. సో 15% ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 80% అంటే 80%కి పైగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లా ప్రశ్నిస్తుంది అనేది ఒక ఫస్ట్ 1 టెక్నికల్ పాయింట్. ఇక రెండవ అంశంలో చూస్తే కనుక, చట్టబద్ధంగా విడదీసుకునే అధికారం కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చట్ట సవరణ విభజన చట్ట సవరణలో సమకూర్చింది. అంటే దీని పరంగా చూస్తే కనుక అటు జగన్ ప్రభుత్వం కానీ ఇటు కేసీఆర్ ప్రభుత్వం కానీ కూర్చొని సో వాళ్ళు పంపకాలు చేసుకుంటే కనుక దాన్ని ఖచ్చితంగా కేంద్రం ఆమోదించి తీరాలి. సో ఆమోదించకుండా వీళ్ళు చట్టబద్ధత వీళ్ళ ఇంటర్నల్ అగ్రిమెంట్ చేస్తే కనుక అది కార్యరూపం దాల్చడానికి వీలవుతుంది. ఇది రెండవ అంశం. సో మూడో అంశం తీసుకుంటే కనుక, ఇప్పటి బీజేపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది వెహికల్ అమెండ్మెంట్ చట్టం. సో ఈ వెహికల్ అమెండ్మెంట్ చట్టం ప్రకారం చూస్తే కనుక గత నెల 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వచ్చింది. సో ప్రైవేటీకరణ విషయానికి వస్తే కనుక, మోడీ తర్వాత అంతో కాస్త కూస్తో కేసీఆరే బెటర్. ఎందుకంటే ఆయన కాస్త వెనక్కి తిరిగి ఆలోచన చేసేటటువంటి అంశం కూడా కేసీఆర్ పట్ల మనం సానుకూలంగా ఆలోచించాల్సినటువంటి ఒక అంశం. అదే మోడీని తీసుకుంటే కనుక ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అయిపోయింది. అసలు ఎయిర్లైన్సే లేదు, ఇండియన్ ఎయిర్లైన్సే తీసేశారు. రైల్వేస్ని ప్రైవేటీకరణ చేశారు, అంటే ప్రైవేట్ రైళ్లను కూడా తీసుకొచ్చారు. ఇక ప్రభుత్వం వాటా ఉన్నటువంటి బ్యాంకులను, అంటే ప్రభుత్వం వాటా విరమించుకొని మరీ విలీనం చేశారు. అంతేకాకుండా 80%కి పైగా ఉన్నటువంటి కరెన్సీని కాదని కూడా నోట్ల రద్దు కూడా చేశారు. సో ఇన్ని చేసినటువంటి మోడీ ఈ ప్రైవేటీకరణ కూడా ఏకీభవిస్తాడు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ నాయకులు చెప్తున్నట్టు మోడీ ప్రభుత్వం కేంద్రంలో మోడీ ఏమీ చేయడు, చేయకపోగా ఆయన ప్రైవేటీకరణకే మొగ్గు చూపే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. సరే, ఈ వాదన ప్రతివాదనలు పక్కన పెడితే కనుక టెక్నికల్గా ముందుకెళ్ళి అమిత్ షా కావచ్చు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి టీఎస్ఆర్టీసీ లీడర్స్ అమిత్ షాని కలుస్తామంటున్నారు, అలాగే మోడీకి కూడా ఒక రెఫరెండం ఇస్తా అంటున్నారు. సో ఏ బేసిస్ మీద రెఫరెండం ఇస్తారన్నది ఇప్పుడు ప్రధానంగా విశ్లేషకులు తీస్తున్నటువంటి ఒక అంశం. సో ఇన్ని టెక్నికల్ పాయింట్స్ మధ్యలో ఈ సమ్మెను ఇంకా ముందుకు తీసుకెళ్తే కనుక, అంటే ఇవాళ చెలో ట్యాంక్ బండ్ అనే ఒకటి సకల జనుల సమ్మె దీక్ష అనే ఒక పేరుతో చేస్తున్నటువంటి అన్ని మిత్ర అంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి మద్దతు ఇస్తున్నటువంటి తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఈ దీక్షకు ముందుకు తీసుకెళ్తున్నవైన మనం చూస్తున్నాం. సో ఇదే కనుక జరిగి ఇంకా ముందుకు వెళ్తే కనుక రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సో ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు కూడా తీర్పు ఇవ్వాల్సినటువంటి ఒక అంశం. సో నాకు తెలిసి కేసీఆర్ గారు ఇప్పటికే ఈ వేలో ఆలోచన చేసి ఉంటారు, కనుకనే ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తారని ముందే ఊహించి చెప్పిండేమనే ఒక భవిష్యత్ ప్రణాళిక కూడా మనకు కనిపిస్తుంది. సో ఇది జరిగితే కనుక గందరగోళం సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశం ఉంది. సో కేంద్రం ఎట్టి పరిస్థితులు దీంట్లో ఇన్వాల్వ్ కాకుంటేనే చాలా మంచిది. ఒకవేళ టెక్నికల్గా ఇన్వాల్వ్ అయితే మాత్రం ఈ మూడు షరతులకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఎందుకంటే ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి చట్ట విభజనలో మీరు పంపకాల సంయమనంగా మీరు చేసుకుంటే కనుక మా అభ్యంతరం లేదు, మీరు చట్టం చేసి పంపిస్తే మేము దాన్ని ఏకీభవిస్తామని కూడా కాగ్ నివేదిక పేర్కొంది. సో అదే కాగ్ నివేదికను పట్టుకొని వాళ్ళ విభజన, అంటే 5 ఏళ్ళు పాలించినటువంటి తెలుగుదేశం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడి నుంచి సెక్రటరీని తీసుకెళ్ళింది, అసెంబ్లీని తీసుకెళ్ళింది, అలాగే హైకోర్టును కూడా తీసుకెళ్ళింది. కానీ భవనాలను మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పలేదు. కానీ జగన్ వచ్చిన తర్వాత జగన్ వచ్చారు, పారదర్శకంగా కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ఇక్కడ ఉన్నటువంటి భవనాలను అప్పచెప్పి వెళ్ళడం జరిగింది. సో ఇదే కోణంలో కేసీఆర్ చాలా గట్టిగా బలంగా ఈ వెనక దక్కకుండా అదే జగన్కు పిలవడం కానీ లేకుంటే జగన్ దగ్గరకు తను వెళ్ళడం కానీ వెళ్ళి మనం ఈ ఆర్టీసీని పంపకాలు చేసుకుందాం, సో పంపకం చేసుకుని చట్టబద్ధత చేసుకుందాం అంటే అంటే గంటల్లో పని కేసీఆర్కి. సో ఆయన నిజంగా అలా చేస్తే కనుక వెళ్ళి ఈ సో ఇది బస్ భవన్కి సంబంధించినటువంటి ఆస్తులు ఇన్ని, సో ఇందులో మీకు ఇన్ని వస్తాయి, నాకు ఇన్ని వస్తాయి, సో ఇన్ని బస్ స్టేషన్లు ఉన్నాయి, సో ఇవి ఏపీకి ఇవి తెలంగాణకు అని చట్టబద్ధంగా చేసుకొని అప్పుడు నేను ప్రైవేటీకరణ చేస్తాను, నాకు చట్టబద్ధత ఉంది, మీరు ప్రూవ్ చేయండి అని వెళ్ళి కూడా చేసుకునే ఆస్కారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇన్ని టెక్నికల్ పాయింట్స్ మధ్యలో హైకోర్టు ఏం చెప్తుంది, మరి ఇటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ చెప్పినటువంటి రాజేశ్వరరావు చెప్పినటువంటి వాదన ఏ విధంగా ఇది సమర్థించదగిందో కూడా ఒకసారి మనం చూడాల్సినటువంటి ఒక అంశం. సో ఏది ఏమైనా ఈ ఇష్యూని మాత్రం చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్మిక సంఘ నాయకులకు ఒకవేళ ఈ టెక్నికల్ పాయింట్స్ ఎదురైతే కనుక వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మారుతుంది.
మరి దీన్ని ఎలా ఏ ఏ కోణంలో దీన్ని సంయమనం పాటించాలి? ఇప్పటికే హైకోర్టు కూడా సూచించింది, మేము అటు ఆర్టీసీ యాజమాన్యాలకు ఆర్టీసీ కార్మికులకు మధ్యన సయోధ్య కుదుర్చేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం, ప్రభుత్వం కూడా కాస్త మా సయోధ్యను స్వీకరించి మీరు కూడా చర్చలకు రావాలని కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది. సో ఒకవేళ ప్రభుత్వానికి కూడా కాస్త వెసులుబాటు కలిగి ఒకవేళ ఈ టెక్నికల్ పాయింట్స్ మీద ముందుకెళ్తే కనుక సమస్య మరింత జటిలమయ్యడమే కాకుండా జాప్యం కూడా జరుగుతుంది. ఈ జాప్యం వల్ల అది ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్తే తెలుస్తుంది మనకి ఎన్ని రోజుల్లో కేసు పరిశీలనకు వస్తుంది, మరి దాని తీర్పు ఎప్పుడు వస్తుందో కూడా మనం ఖచ్చితంగా చెప్పలేనటువంటి ఒక సందర్భం. మరి ఇన్ని అంశాల మధ్యల, ఇన్ని ప్రతికూల అంశాల మధ్యల మళ్ళీ ఏం జరుగుతుంది అనేది కూడా ఒక చూడాల్సినటువంటి ఒక అంశం. సో దీని మీద మీ కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు, సో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.